జాతీయ టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరుగా మార్చడాన్ని నిరసిస్తూ ఎమ్మిక్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీబీ జయనాగేశ్వరరెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మిక్నూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక షామియానాలో ఎమ్మిక్నూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ బీబీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుడు ఆరాధ్యదైవంగా భావించే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరును తొలగించాలనే ఆలోచన నీ అవివేహానికి నిదర్శనమని మండిపడ్డారు. రంగులు మార్చుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో ఒక తుగ్లక్ పరిపాలన సాగిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాం. మన నాయకుడు ఎన్టీఆర్ పేరుని ఆ రోజుల్లో 1988లో ప్రారంభించినటువంటి యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని 1982లో ప్రారంభిస్తే మళ్ళీ దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఆ యూనివర్సిటీకి పేరు పెడితే ఈరోజు కక్షగట్టి ఎన్టీఆర్ గారి పేరును తీసేస్తారు, వైఎస్ఆర్ గారి పేరు పెడతారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెగనూరు గడ్డ నడిబొట్టు నుంచి నిలబడి మీకు ఈరోజు ఎక్కడైనా కానీ గత చరిత్ర ఒక్కసారి చూసుకుంటే అనేక మంది ముఖ్యమంత్రులైనారు నందమూరి తారక రామారావు గారి పేరు వద్దని చెబుతారు. అంటే నందమూరి తారక రామారావు గారి నుంచి చెప్పాలంటే ఈరోజు కూడా తెలుగువాడి ప్రతిబింబం, తెలుగువాడి పౌరుషానికి తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గర్వంగా చెప్పుకుంటాం అది విశ్వవిఖ్యాతమైన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారని. రాయలసీమ ప్రాంతానికి తెలుగు గంగ సృష్టికర్త, అదేవిధంగా మా కుటుంబానికి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారికి ఇక్కడున్న మనందరూ కూడా ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పేరు మార్చాడా? వైఎస్ఆర్ పేరు మార్చారా సోదరు గారు అడుగుతున్నా? ఇంతవరకు మార్చలేదు, అటువంటి పొరపాటు ఎప్పుడు చెయ్యరు కూడా. రంగులు మార్చుకుంటూ ఏ పని మీరు చేయరా. ఆఖరికి ఆ దుస్థితి చెప్పాలా మీకు? ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డబ్బులుంటే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మా కుటుంబం కంటే అత్యంత సన్నిహితులు ఎవరు లేరు. ఈరోజు మరి దీనికి సంబంధించినప్పుడు కొంతమంది మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదో వెన్నుపోటు పరిచారు, వెన్నుపోటు పరిచారు, వెన్నుపోటు పరిచారని. ఎవరయ్యా వెన్నుపోటు పరిచింది? సోనియా గాంధీ కొడుకు సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ముక్కని దేవుడికి లేదు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరు కూడా సోనియా గాంధీని రాహాల కూడా యూనివర్సిటీలో డబ్బులు లేవు అటువంటి పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్. అది పక్కన పెట్టి ఈ రోజు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరుని. మరి మంత్రులందరూ మాట్లాడతారు ఈ రాష్ట్రంలో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు వెన్నుపోటు అని మాట్లాడతారా? లక్ష్మీ పార్వతి గారు రాకపోతే ఎన్టీ రామారావు గారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మీరు వచ్చి ఈరోజు పార్టీలో అనవసరమైన లుకలుకలు వచ్చేటట్టు రామారావు గారి సతీమణిని చెప్పుకుంటూ వైఎస్ఆర్ పార్టీలో లక్ష్మీ పార్వతి గారు మాట్లాడతారు. ఏం పెద్ద సమస్య పేరు తీస్తే జిల్లాకు పేరు పెట్టారని మాట్లాడతారు సిగ్గుచేటు. ఈరోజు పేరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టే తీరాలా? పెట్టేంత వరకు ఈ దీక్షలన్నీ కొనసాగిస్తాం రాష్ట్రంలో. నాయకత్వం ఎన్టీఆర్ పేరును తొలగించే కార్యక్రమాన్ని వెంటనే, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించే కార్యక్రమాన్ని వెంటనే మాజీ ఎన్ఎల్సీ డైరెక్టర్ పార్టీ జోలికొస్తే తెలుగు వాడి యొక్క దెబ్బ దయచేసి దండలు. జై తెలుగుదేశం. ఎంతో కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంటే తెలుగువాడి ప్రతిరూపం, ఆత్మ గౌరవానికి పౌరుషానికి ప్రతీక అయినటువంటి నందమూరి తారక రామారావు గారి పేరును తొలగించాలని ఈ ప్రభుత్వం చేయడం చాలా శోచనీయం, చాలా చాలా జిగుపడానికి. మొన్న
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ గారు పేరు పెట్టామని చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకున్నారు. ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు? ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, ఇది ఎప్పటి నుంచినది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు పేరు పెట్టే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి యూనివర్సిటీ, అటువంటి యూనివర్సిటీ పేరు బదలాయించుకుంటూ ఆఖరికి అక్కడ ఉన్న డబ్బులు కూడా డైవర్ట్ చేసుకుని ఈయన నవరత్నాలకు వాడుకునేటువంటి దరిద్రమైన పరిస్థితి గవర్నమెంట్ పాలన. మరి అటువంటిది ఈరోజు ఎన్టీఆర్ గారు పేరు ఖచ్చితంగా పునరుద్ధరించాలా? ఆ పేరును తీస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు గారు ఏదైతే యూనివర్సిటీ పేరు పెట్టారో ఆ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని అమలు చేయాలా? దానికోసం మేమందరం ఈ నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి పేరుని మళ్ళీ పునరుద్ధరించాలా? మీకు దమ్ము